Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji ne support chesi addanga book aina mega brother. Margadarshi akramala case lo vicharana edurukuntunna Ramoji Rao ku maddatuga tweetlu chesina mega brother Nagababu pai netizenlu teevra sthayilo virchukapadutunnaru. Ramoji pai vyaktigata abhimanam undochani kani RBI nibandhanalni ullanghinchi chit fund vyaparam cheyadanni samardhinchadam pai tappu padutunnaru. Ramoji ki sambandhinchi Nagababu chesina moodu tweetlu annintini kalipi emundo telusukundam. Telugu sini media rangamlo viplavatmakamaina abhirudhini teesukovachi వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ కళారంగంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన పద్మ విభూషణ్ రామోజీరావు లక్షలాది మందికి ఆదర్శం. 6 దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వైసీపీ అధికారులకు వచ్చాక పుట్టుకురావడం విచారకరం. 7 పదుల వయస్సు పైబడిన రామోజీరావును ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం. రామోజీరావుపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. నాగబాబు అజ్ఞానాన్ని ప్రతిబింబించేలా ఈ ట్వీట్లు ఉన్నాయనే విమర్శ వెల్లువెత్తుతోంది. రామోజీపై వైఎస్ఆర్ హయాంలో మార్గదర్శి అవకతవకల వ్యవహారాలు బయటకు వచ్చాయనే విషయాన్ని నాగబాబుకు తెలియకపోవడం ఆయన నిలబెత్తు అవివేకానికి నిదర్శనగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే మార్గదర్శిపై మొట్టమొదటిగా కర్ణాటకలో ఫిర్యాదు అందిన విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన సంగతిని గుర్తు చేస్తున్నారు. రామోజీని నాగబాబు ఆదర్శంగా తీసుకుంటే అభ్యంతరం లేదని, అలాగని అందరూ ఆయన్ను మహానుభావుడిగా చూసి నేరాలను కూడా విస్మరించాలని కోరుకోవడం ఏంటో అర్థం కావడం లేదని నెటిజన్లు తప్పుబడుతున్నారు. నాగబాబు ట్వీట్లను చూసిన తర్వాత మీ బానిసత్వానికి సలాం నాగబాబు అనకుండా ఉండలేకపోతున్నామని నెటిజన్లు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ అంతా ఏమంటున్నారంటే, మీ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చినప్పుడు జెండా పీకేద్దామని తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు పెట్టి విక్రయించాడు ఈ రామోజీ. చిరంజీవి మా కమ్మ రక్తం ఎక్కించుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు అని కండకావడంతో ఒక కమ్మ ప్రముఖుడు మీ అన్నయ్యను హేళన చేశాడు. అప్పుడు మీరు ఖండించినట్లు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు రామోజీని వెనకేసుకురావడానికి భయమా భక్త ఏది కారణమో, క్లారిటీ ఇస్తే బాగుంటుంది నాగబాబు అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.